జొన్నపిండితో మురుకులు చేస్తే బాగుంటాయి. ఇందులో కారం, గరం మసాలా ఏమీ వేయకుండా సింపుల్ గా కొంచెం వామపొడి అలాగే జీలకర్ర పొడి కాస్త మినపప్పుతో చేసిన పొడి వేస్తే గనక చాలా బాగుంటుంది. చాలా సింపుల్ నేను చెప్తాను కదా. ఒక స్పూన్ మినపప్పు అలాగే జీలకర్ర సగం స్పూన్ సరిపోతుంది. మనం జొన్నపిండి 100 గ్రాములు తీసుకున్నాం. ఇంత క్వాంటిటీ సరిపోతాయి. అలాగే చిన్న టీ స్పూన్ వాము ఇంకా ఉప్పు శాంభవి అది ఉప్పు పిండికి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసేయాలి. ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత మంచి వాసన వస్తుంది. అవును వాము ఇంకా జీలకర్ర వేసాం కదా మంచి సువాసన వస్తుంది. మినపప్పు నూనెలో వేగిన తర్వాత మంచి సువాసనతో పాటు మంచి రుచి కూడా వస్తుంది. అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక 100 గ్రాముల జొన్నపిండి కాస్తంత ఇంగువ ఆల్రెడీ ఉప్పు వేసేసాం. రెగ్యులర్ గా చేసుకునే మురుకుల్లాగా ఉండవు, డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి బాగుంటాయి. అలాగే ఇందులో మనం వెన్న వేస్తే కరకరలాడుతాయి మంచి సువాసన వస్తుంది కదా శాంభవి. అవును. సో మరి ఇప్పుడు సీరియల్స్లోనూ చాలా బిజీ అయిపోయావు. తమిళ సీరియల్స్ కూడా చేస్తావు కదా, అండ్ తెలుగు సీరియల్స్ తమిళ సీరియల్స్ ఎలా షెడ్యూల్ని మెయింటైన్ చేస్తున్నావు? బిజీగా ఉంటావు కదా. అవును, అక్కడ 2 వీక్స్ చేస్తాను, ఇక్కడ 2 వీక్స్ చేస్తాను, అలా ఉంటుంది. సో 4 వీక్స్ అలా ప్యాక్డ్గా ఉంటుంది. అక్కడ వాటర్ ఉన్నాయి నాన్న. సో చెల్లితో టైం ఎలా స్పెండ్ చేస్తావు? తను ఎక్కువ చదువుకుంటుంది, సో ఫ్రీ టైంలో మేమిద్దరం పాటలు వింటాము, కుకింగ్ చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ తను నేను కలిసి ఏదైనా మాకు స్నాక్స్ వడాలు చేయడం, ఈవినింగ్ అందరికి ఇంట్లో అలా ఏదైనా చేస్తూ ఉంటాము. ఇంకా కొంచెం వాటర్ పోయి. ఫ్యామిలీలో నువ్వు ఒక్కదానివే ఇలా యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చావా లేకపోతే ఇంకెవరన్నా? లేదు, నేను ఒక్కదాన్నే. ఎందుకు అలా రావాలనిపించింది ఒక్కదాని అలా? యాక్చువల్లీ ఇది అనుకోకుండా జరిగింది. బేసికలీ నా అమ్మ వచ్చి టీచర్ అన్నమాట. సో నేను కూడా టీచర్ లేకుండా ప్రొఫెసర్ అవుతాను అనుకున్నాను. సరే అన్ఎక్స్పెక్టెడ్గా యాక్టింగ్కి వచ్చేసాను. నేను విస్కామ్ తీసుకున్నాను కాలేజ్ చదివేటప్పుడు. సో దాని మీడియాకి సంబంధించిన చదువు అన్నమాట. ఓకే. సో విస్కామ్ చేసేటప్పుడు మాకు ప్రాక్టికల్ చేయాలి కదా, క్లాసెస్, ఇంటర్న్షిప్ చేయాలి. అప్పుడు ఇంటర్న్షిప్కి వెళ్ళిన చోట నన్ను చూసి యాక్టింగ్కి పిలిచి అలా అనుకోకుండా జరిగింది. నీ కళ్ళు చూసి? కళ్ళు చూసామని ఏంటో తెలియట్లేదు, ఏ నమ్మకంతోనా నా మీద నమ్మకం పెట్టి ఇచ్చారు. అది ఇలా ఇన్ని ఇయర్స్గా అలా ట్రావెల్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఏదైతే నీ జర్నీ నడుస్తుందో నువ్వు హ్యాపీ ఉన్నావా? అవును. ఇంట్లో ఫ్యామిలీ అందరూ యాక్సెప్ట్ చేశారా మరి ఫస్ట్ టైం సినీ ఫీల్డ్లోకి వస్తుంటే? లేదు, యాక్చువల్లీ ఎవరు సినిమా ఫీల్డ్ అంటేనే సడన్గా ఒప్పుకోరు కదా. మా ఇంట్లో కూడా అంతే. అసలు వాళ్ళకు ఫస్ట్ నేను ఇలా చేస్తాను అనే ఒక మాట రాగానే వాళ్ళకు ఒక భయం వచ్చేసింది. వద్దు, నువ్వు ఆడపిల్లవి, నువ్వు వెళ్ళొద్దు అనే ఒక థాట్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు నాతో ఎక్కువ రోజులు మాట్లాడలేదు. ఆయనకి నేను ఇలా యాక్టింగ్ చేయడం అదంతా ఇష్టం ఉండేది కాదు. ఒక 1 ఇయర్ తర్వాత నేను రైట్ పాత్లోనే వెళ్తున్నాను అని ఆయనకి నమ్మకం వచ్చాక నాతో మాట్లాడారు. గుడ్. ఇప్పుడు అంత హ్యాపీయా? యా, అంత హ్యాపీ. సూపర్. సో ఇలా మనం కొంచెం వాటర్ పడతాయి ఇంకొంచెం. వేసేటప్పుడు ఎక్కువ నీళ్ళు వేస్తాం కానీ జొన్నపిండి బియ్యపిండి నీళ్లు లాగేసుకుంటుంది. మరి గట్టిగా ఉంటే మనకి మురుకు వేయడం రాదు. సో ఇలా సాఫ్ట్గా తడుపుకొని ఈ పిండిని మురుకుల పీటలో వేసుకొని మురుకులు వేయాలి. నూనె వేడెక్కింది, ఇప్పుడు మనం మురుకులు వేద్దాం. ఇలా చిన్నప్పుడు ఎప్పుడైనా అటుపక్కింట్లో ఇటుపక్కింట్లో జామకాయలు మామిడికాయలు దొంగతనం చేసావా? లేదు, నాకు మామిడికాయలంత దొంగతనం ఎప్పుడు చేయలేదు. డబ్బులు దొంగతనం చేశాను. మా మమ్మీ పర్స్ నుంచి డబ్బులు దొంగతనం చేసి నాకు నచ్చినవన్నీ షాపుకి వెళ్ళి కొనుక్కుంటాను. అమౌంట్ అంత చిన్నదే, 3 రూపీస్, 5 రూపీస్ అంతే చేస్తాను. ఎప్పుడైనా దొరికిపోయావా? వరకి కొట్టారు కూడా. సో ఇలా మాట్లాడుతూ మురుకులు ఇవి ఎక్కువ కలర్ రావు. ఇందులో మనం కారం వేయలేదు కదా, ఓన్లీ ఉప్పు వేసాం కదా, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇంకొక వాయు వేద్దామా? బాగా వచ్చింది. అలా చెన్నైకి డబ్బల పార్సల్ పట్టుకెళ్ళిపోతాను నేను. ఏంటి ఇవి ఇక్కడ ఇవి రెండు తీసుకొని చెన్నైకి వెళ్ళిపోతావా? అవును. ఫస్ట్ ఎవరికి పెడతావు, మీ ఆయనక మీ అమ్మక? ఆయన అక్కడ లేదు కదా.
ఉంటే ఫస్ట్ ఆయనకి పెడతావు? మా చెల్లికి పెడతాను. ఓ గుడ్. సో మరి పండగ రోజు మేము ఇక్కడ జంబి ఆకు అంటారు తెలుసా? ఇప్పుడు తక్కువలే టెంపుల్కి వెళ్ళి జంబి ఆకు తెచ్చుకుంటాం, బట్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఏ ఊర్లో ఉన్నా మా ఊరికి వెళ్ళేవాళ్ళం. సో పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు, చిన్న పిల్లలు, సాయంత్రం అంతమంది కొత్త బట్టలు, ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి దసరాకి. వేసుకొని ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా ఒక సౌండ్ చేస్తారు, డప్పు సౌండ్ అంటారు కదా, బ్యాండ్ సౌండ్, అది చేస్తే 4 o'clock అందరు రెడీ ఉంటారు. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. అలా సౌండ్ చేసుకుంటూ చేసుకుంటూ ఊరు ఇంకా ఊరు అవతలకి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ జమ్మి చెట్టు ఉంటుంది. జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పాలపిట్టని చూస్తారు. పాలపిట్టని చూసి అంటే బర్డ్ కదా, బ్లూ కలర్ లో ఉంటుంది పాలపిట్ట అంటారు. ఓకే, అది చూసి ఊరంతా చప్పట్లు కొట్టేసి జమ్మి ఆకు తీసుకొని దేవుడి ఆశీర్వాదం తీసుకొని ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచిగా ఆశీర్వాదం తీసుకొని డబ్బులు ఇస్తారు. అది మాకు కూడా ఇస్తారు చాలా. అలా చేసుకుంటాం అన్నమాట మేము దసరా. మా ఊర్లో ఎలా ఉంటుందంటే నవరాత్రి రోజు డైలీ ఒక పట్టుపావాడలు, చాలా కలర్స్ లో, డిఫరెంట్ కలర్స్ లో 9 days 9 పట్టుపావాడలు వేసుకుంటాం. మా ఇంట్లో బొమ్మలు కదా, చాలా ప్రసాదాలు నైవేద్యాలు చేస్తారు. చక్కెర పొంగల్, సుండలు అంటే తెలుసా, శనగలు అలాగే వెరైటీ వెరైటీగా చేస్తారు, నవధాన్యాలు చేస్తారు. అదంతా మన ఇంట్లో మంచిగా తినేసి పక్కన ఇంటికి వెళ్ళి గొలు చూసేసి వాళ్ళ ఇంట్లో ప్రసాదాలు మళ్ళీ తిని ఆశీర్వాదాలన్నీ తీసుకొని డబ్బులు, బట్టలు, ఇయర్ రింగ్స్ అన్ని వస్తాయి. చిన్నప్పుడు డబ్బులు వస్తే నేను అదంతా దాచిపెట్టుకుంటాను, ఇదర్ మా మమ్మీ నాన్న అడిగేస్తే ఇచ్చేస్తాను, లేకపోతే నాకు నచ్చిన బొమ్మ పెన్సిల్ బాక్స్, లేకపోతే ఈ కలర్ కలర్ లో బుట్టలు వస్తాయి కదా, చాలా ఇష్టం నాకు పిచ్చి, ఎక్కడ చూసినా అది కావాలి, అది తీసుకుంటా. మట్టి గాజులు నాకు, నేను చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా, ఏమనిపిస్తుంది, నాకు ఇద్దరు అబ్బాయిలు కదా, అది కూతురుంటే ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. పోనీ నీలాంటి కోడల్ని తెచ్చుకుంటాను. ఓకే, ఆల్ ది బెస్ట్. మంచి అత్తగారు అవుతారు, బాగా వండుతున్నారు కాబట్టి. అప్పుడు కూడా నేనే వండి పెట్టాలా? ఎందుకు వద్దు, అత్తగారు అన్నగానే ఇలా మారైపోయారా ఏంటి సీరియల్ లాగా? వద్దు, ఇలాగే స్వీట్గా ఉండండి. వండి పెడతా, నువ్వు తిను, నువ్వు తింటూనే ఉండు. ఇది ఒక మాటలు ఒక పక్కన, తినడం ఒక పక్కన. సరే, సో ఇక్కడ మురుకులు రెడీ అయిపోయాయి కదా. జొన్న పిండి మురుకులు తయారీ విధానం, ముందుగా ఒక మిక్సీ జార్ లో మినపప్పు, జీలకర్ర, వాము, ఉప్పు వేసి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఆ పొడిని బౌల్లోకి తీసుకుని అందులో శనగపిండి, జొన్న పిండి, ఇంగువ, వెన్న వేసి కలిపి కొన్ని నీళ్లు పోసి పిండి తడుపుకొని ఆ పిండిని మురుకుల పీటలో పెట్టి వేడి నూనెలో ఒత్తుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ జొన్న పిండి మురుకులు రెడీ అవుతాయి.